తమ్ముడు తారక్ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఈ మాటలన్నీ. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తున్నట్టు లేదు, సినిమా 100 రోజుల ఫంక్షన్కి వచ్చామో అనిపిస్తుంది నాకు. నిజంగా చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తారక్. తారక్కి గుర్తుందో లేదో, ఎప్పుడో ఆది అప్పుడు నేను తన ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు తన ఆడియో ఫంక్షన్ తన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇట్స్ అన్ అమేజింగ్ జెస్చర్. ఐ థింక్ ఇక్కడ నుంచి ప్రతి ఫంక్షన్లు ట్రెండ్ మారుద్ది, అందరు హీరోలు వెళ్తారు. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఉన్నది 5 6 పెద్ద హీరోలే. తిప్పి కొడితే ఒక్కొక్క సినిమానే చేస్తాం ఏడాదికి. అందరు సినిమాలు ఆడితే ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. మేము బాగానే ఉంటాం, మీరే ఇంకా బాగోవాలి, బాగుండాలి. ఈ సినిమా ముందు శివ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన నాకు ఒక అరగంట సేపు ఈ సినిమా చెప్పినప్పుడు, క్యారెక్టర్ చీఫ్ మినిస్టర్ అని చెప్పినప్పుడు నాకు చిన్న భయం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు నాకు సంబంధం లేదు అసలు. నాకు ఎప్పుడు నేను దూరంగా ఉంటాను, వాటి గురించి పట్టించుకొని ఎప్పుడు సినిమానే. సడన్గా సీఎం అంటున్నారు ఏంటి అనగానే చిన్న వణుకు వచ్చింది నాకు. బట్ ఆయన కథ చెప్పినప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ మై ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవర్ అండ్ ఐ లవ్ ఆల్వేస్ చెరిష్ దిస్ సార్. శ్రీమంతుడు అప్పుడు నాకు ఒక చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్, అది ఒక టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో. మళ్ళీ అదే టర్నింగ్ పాయింట్ నా కెరీర్లో మళ్ళీ వచ్చింది. మళ్ళీ భరత్ అనే నేను రాబోతుంది, అది కూడా మళ్ళీ శివ గారే ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత దానయ్య గారు, ఆయన గురించి పెద్ద చెప్పక్కర్లేదు, శివ గారే చెప్పేశారు. ఎప్పుడు ఆయన వచ్చినా గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి సినిమా అంటారు. గ్రాండ్గానే ఉంటుంది సార్ సినిమా, చాలా గ్రాండ్గా ఉంటుంది. తర్వాత అలానే ఇక దేవి, నేను ఇంతకుముందు సార్లు చాలా చెప్పాను, ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దేవీస్ అని. అతను చేసే వర్క్ కానీ మొన్న రంగస్థలం చూశాను. ఆ సినిమాకి మా సినిమాకి టోటల్గా వేరే కాంట్రాస్ట్, సంబంధం లేని మ్యూజిక్, అలా అసలు ఎలా చేయగలుగుతాడు ఒక 20 డేస్ గ్యాప్లో, ఆశ్చర్యంగా ఉంటుంది నాకే. అలాగే భరత్ అనే నేను అనే థీమ్ సాంగ్ వచ్చాడయ్యో, నా కెరియర్లోనే ఈ 2 బిగ్గెస్ట్ హిట్స్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవి, థ్యాంక్ యూ సో మచ్. అలానే రామ్ జోగేష్ శాస్త్రి గారు, మీరు మళ్ళీ అవార్డు కొట్టాలి సార్ మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత మా డిఓపీలు రవి కే చంద్రన్, తిరు గారు. ఒక డిఓపీలు ఉన్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది మనకి, ఒక ఆర్టిస్ట్కి ఎస్పెషలీ, వాళ్ళ క్లోజప్లు బాగున్నప్పుడు, వాళ్ళు అందంగా ఉన్నప్పుడు. సో అలాంటి టెక్నీషియన్స్తో పనిచేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ తిరు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్లు, వాళ్ళు ఎప్పుడు యాక్షన్లు వైలెంట్గా ఉంటాయి కానీ వాళ్ళు లోపల చాలా ప్రశాంతంగా ఉంటారు. అదే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది ఇప్పుడు. వాళ్ళు ఒక మెడిటేషన్, ఒక యోగా, పొద్దున్న 4 గంటలకు లేచి హాయిగా కామ్గా వస్తారు. స్ట్రింగులు పెట్టే ఫైటర్లు లాగేసి కింద పడేస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ చాలా సినిమాలు పనిచేశాను, రామ్ ఎవరో లక్ష్మణ్ ఎవరో నాకు కన్ఫ్యూజనే. సో ఇద్దరిని మళ్ళీ, బట్ థ్యాంక్ యూ మాస్టర్, మీరు ఈ సినిమాకి ఎలా చేశారో నాకు తెలుసు అండ్ ఎప్పుడు రుణపడుతుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి గురించి చెప్పాలి, నేను శివ గారు ఈ సినిమా చేసినప్పుడు ఈ సినిమాలో లవ్ స్టోరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక రెగ్యులర్ పెద్ద హీరోయిన్ చేస్తే బాగోదు, ఎందుకంటే ఒక చాలా కొత్త యాంగిల్, ఒక కొత్త అమ్మాయే కావాలని ఫిక్స్ అయ్యాం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ షీఈస్ డన్ ఆ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ కియారా, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ అండ్ ఎస్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎంతమందికి తెలుసో తెలియదు కానీ April 20 మా అమ్మగారు ఇందిరమ్మ గారు పుట్టినరోజు. అమ్మ ఆశీస్సులు దీవెనల కన్నా అమ్మించింది ఇంకేముండదంటారు. సో ఆ రోజు రిలీజ్ అవటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీస్సు